30 December 2008, Karnataka hotel room room. కిటికీ నుంచి లోపల ఏముంది అని చూస్తున్నారు. తాళమేసిన ఆ రూమ్ లో ఇంకొక అమ్మాయి నిద్రపోతున్నది కనిపిస్తుంది. ఆ హోటల్ వాళ్ళు అప్పుడే పోలీస్ కి ఇన్ఫార్మ్ చేస్తున్నారు. పోలీస్ కూడా చూస్తున్నారు, కానీ ఆ అమ్మాయి లేవలేదు. పోలీస్ ఆ రూమ్ ని పగలగొట్టి లోపలికి వెళ్ళి చూస్తున్నారు. అప్పుడు ఆ అమ్మాయి నిద్రపోలేదు, చనిపోయింది అన్నది కన్ఫర్మ్ చేస్తున్నది. ఆ అమ్మాయిది బాడీ అప్పుడే పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం పంపిస్తున్నారు. టైంలో పక్కన ఉన్న పోలీస్ స్టేషన్ లో ఇలాగ ఎవరైనా మిస్సింగ్ ఉందా అని చెక్ చేస్తున్నారు. అప్పుడు తెలుస్తుంది ఆ అమ్మాయి పేరు నాగలక్ష్మి. ఆ అమ్మాయి కనపడకుండా 7 రోజులు అవుతుంది అని తెలుస్తుంది. ఆ అమ్మాయి కనిపించకుండా ఉన్నప్పుడు ఆ అమ్మాయి చాలా బంగారం వేసి ఉన్నది కూడా తెలుస్తుంది. అప్పుడు పోలీస్ కు ఈ రూమ్ లో స్టే చేసి ఉన్న ఆ అమ్మాయి ఈ అమ్మాయిని చంపేసి ఉండొచ్చు అని డౌట్ వస్తుంది. ఆ టైంలో బయటికి వెళ్ళిన ఆ అమ్మాయి లాడ్జ్కి మళ్ళీ రిటర్న్ వస్తుంది, కానీ అక్కడ పోలీస్ ఉన్నది చూసి ఆ అమ్మాయి అక్కడ నుంచి కన్నింగ్ ఎస్కేప్ అయిపోతుంది. అప్పుడు ఆ చనిపోయిన అమ్మాయిది పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, కానీ ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో నేచురల్గా చనిపోయింది అని రిపోర్ట్ వస్తుంది. పోలీస్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. కొన్ని రోజుల తర్వాత బస్ స్టాండ్ నుంచి డౌట్ పరంగా ఒక అమ్మాయిని అరెస్ట్ చేయబడుతుంది. అప్పుడు ఆ హోటల్లో స్టే చేసి ఉన్న ఆ అమ్మాయి ఈ దొరికిన అమ్మాయి ఒకటే అని కన్ఫర్మ్ చేస్తున్నారు. ఆ టైంలో పోలీస్ ఆ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నీ పేరేంటి, నువ్వే కదా నాగలక్ష్మిని చంపినావు అని. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది, నా పేరు మల్లిక, నేను ఈ ఒక్క అమ్మాయిని కాదు ఇలాగ 6 మందిని చంపిన అని చెప్తుంది. అప్పుడే మన ఇండియాది ఫస్ట్ విమెన్ సీరియల్ కిల్లర్ బయటికి వస్తుంది. ఈ మల్లిక ఎవరు, దేనికోసం ఈ మర్డర్ ని అని చేసింది, పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఎందుకు నేచురల్ డెత్ అని రిపోర్ట్ వచ్చింది అన్న డీటెయిల్ గా ఈ వీడియోలో మనం చూద్దాం. హాయ్ హాయ్, ఐ యామ్ యువర్ ఆశిక్ అండ్ యువర్ వాచింగ్ దుబాకో మీడియా. ఈ అమ్మాయి కర్ణాటక వెళ్ళున్న మైసూర్ పక్కన ఉన్న మాండి అన్న చోట్లే పుట్టింది. ఈ అమ్మాయికి రమేష్ అన్న ఒకరితో పెళ్లి కూడా అయింది, 3 పిల్లలు కూడా ఉంది. ఈ అమ్మాయికి చాలా ఆడంబరంగా జీవించడమే ఇష్టం, కానీ రమేష్ ఒక టైలర్ కాబట్టి ఆడంబరంగా జీవించలేకపోతుంది. ఈ అమ్మాయి రమేష్కి తెలియకుండా ఒక చిట్టి స్టార్ట్ చేసింది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళని మంచిగా తెలిసిన కాబట్టి ఈ అమ్మాయి దగ్గర చిట్టీలు చాలామంది కలుస్తున్నారు. కొన్ని పైసలు వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఒకరోజు నైట్ ఈ పిల్లల్ని హస్బెండ్ని వదిలేసి వేరే ఒక ఊరికి వెళ్ళిపోతుంది. ఇది తెలిసిన ఊరు వాళ్ళు దీని గురించి రమేష్ దగ్గర వచ్చి అడగడం స్టార్ట్ చేశారు. అపమానం తట్టుకోలేక రమేష్ ఈ 3 పిల్లల్ని తీసుకొచ్చి ఇంకొక ఊరికి షిఫ్ట్ అయిపోయారు. మల్లిక అది నిజమైన పేరు కేడి కెంబమ్మ. కెంబమ్మ అప్పుడు తనది స్టైల్ అన్ని మార్చేసి బెంగళూరు పక్కన ఉన్న ఒక గుడికి వెళ్ళి పందుల దగ్గర, నేను చాలా పైసలున్న ఇంట్లో పుట్టాను, నా దగ్గర అన్నీ ఉంది, ఇప్పుడు నాకు దైవమే గది అని ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ గుడి కోసం చాలా చేయాల్సి ఉంది, గోపురం చేసి ఇస్తాం, బంగారం ఇస్తాం అని పందుల దగ్గర ఆశల మాటలు చెప్తుంది. కానీ నాకు ఇక్కడ దేవశాన రూమ్లో స్టే చేయడానికి కొన్ని రోజులు పర్మిషన్ కావాలి అని పందుల దగ్గర అడుగుతుంది. పందులు కూడా మంచి కోసం కాదా అని అక్కడ స్టే చేయడాని కోసం రూమ్ ఇస్తుంది. తర్వాత కెంబమ్మ అక్కడ కొన్ని రోజు ఉండి గుడికి వస్తున్న అమ్మాయిలందరినీ నోట్ చేయడం స్టార్ట్ చేసింది. గుడికి వస్తున్న అమ్మాయిల దగ్గర అన్ని క్లోజ్గా మాట్లాడి వాళ్ళది బాధ ఏంటి అని తెలుసుకోవడం స్టార్ట్ చేసింది. వాళ్ళ బాధల్ని తెలుసుకొని దానికోసం ఏం చేయాలి, దీనికి పరిహారం చేయడం నాకు తెలుసు అన్నట్టు కెంబమ్మ చూపిస్తుంది. అప్పుడే కెంబమ్మ తనది ఫస్ట్ మర్డర్ ప్లాన్ చేసి అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్న మమతారాజన్ అంటున్న 30 ఏళ్ళు ఉన్న ఒక అమ్మాయి, తనకి డబ్బు ఉన్నాయి, ఇల్లు ఉన్నాయి, బంగారం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ నాకు సంతోషం లేదు, నా హస్బెండ్కి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది అని చెప్తుంది. ఆ టైంలో కెంబమ్మ దీనికి ఒక పరిహారం చేస్తే సరిపోతుంది, ఇల్లులు మీ ఇల్లులు ఎవరు లేని టైంలో మీ బంగారం అన్నీ వేసుకొని రండి, ఒక పరిహారం చేద్దాం, పరిహారం చేసి తీర్థం వేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్తుంది. మమతారాజన్ కూడా ఒకరోజు బంగారం అన్నీ వేసుకొని గుడికొచ్చింది. మనకి పరిహారం స్టార్ట్ చేయాలి, మీరు ఈ తీర్థంని తీసుకొని గుడి చెరువుకి వెళ్ళి స్నానం చేసి రండి, మీ బంగారంని అన్నీ ఇక్కడ తీసి పెట్టని నేను చూసుకుంటాను అని చెప్తుంది.
ఆ తీర్థంని తాగేసి మమతారాజన్ కూడా గుడి చెరువుకి వెళ్లి స్నానం కోసం వెళ్తుంది. అక్కడికి వెళ్లిన మమతారాజన్ గుడి చెరువులు పడి చనిపోతుంది. ఊర్వాళ్ళందరూ మమతారాజన్ గుడి చెరువులు వెళ్ళి చనిపోయింది అని మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు. అప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఏం డౌట్ పడకుండా మమతారాజన్ ది బాడీని ఫ్యామిలీకి ఇచ్చేస్తుంది. అప్పుడు కెంబమ్మ ఆ మమతారాజన్ దగ్గర ఉంచి దొరికిన అన్ని బంగారం పక్కన ఒక హోటల్లో రూమ్ తీసుకొని అక్కడ పెట్టేస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉంచి ఆ బంగారం నిన్ను తీసుకెళ్ళి ఒక్కొక్క ఊర్లు అమ్మేసి పైసలు వేసింది. ఇలాగే సక్సెస్ఫుల్గా నేచురల్గా చనిపోతున్నట్టు కెంబమ్మ ఈ మర్డర్ని అన్ని చేసి ఇంకా ఒక మూడు అమ్మాయిని కూడా చంపేసింది. తర్వాత ఈ పైసలని ఖర్చు చేసి కెంబమ్మ ఇంకొక గుడికి వెళ్ళి ఇలాగే ఒక మూడుగురి అమ్మాయిల్ని చంపేస్తుంది. దీనిలో కెంబమ్మకి ప్లస్ పాయింట్ ఏంటంటే చనిపోయిన అందరి అమ్మాయి పోస్ట్ మార్టం రిపోర్ట్లో నేచురల్ డెత్ అని వస్తున్నది. ఇదన్నీ ఇలాగే సక్సెస్గా జరుగుతున్న టైంలో సిట్టిలో అబద్ధం చేసిన కేసులు కెంబమ్మని పట్టుకుంటున్నారు. కెంబమ్మ ఈ మూడు అమ్మాయి దగ్గర దొరికిన బంగారం పైసలు అన్నీ తన దూరం సొంతమైన ఒక రిలేషన్ ఇంట్లో వాళ్ళ దగ్గర ఇచ్చి పెడుతుంది. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన కెంబమ్మ మళ్ళీ టెంపుల్ ప్లాన్ని మళ్ళీ ప్లాన్ చేస్తుంది. కానీ ఒక లాడ్జ్లో రూమ్ తీసుకొని కెంబమ్మ అక్కడ గుడు అన్ని సెర్చ్ చేస్తుంది. చెరువుతో ఉన్న ఈ టైంలో దొరకలేదు. ఆ టైంలో ఇలాగే అమ్మాయిల దగ్గర అన్ని క్లవర్గా మాట్లాడి బాధల్ని అన్ని తెలుసుకుని దీనికోసం పరిహారం చేస్తే సరిపోతుంది అని చెప్తుంది. ఆ టైంలో నేను ఇంట్రోలు చెప్పినట్టు హోటల్ వాళ్ళకి డౌట్ వచ్చి పట్టుకుంటున్నారు. ఇలాంటి కేసెస్లని నేచురల్ డెత్గా వస్తుంది అని డౌట్ వచ్చిన ఫారెన్సిక్ వాళ్ళు నాగలక్ష్మిది బాడీని మళ్ళీ చెక్ చేస్తున్నారు. అప్పుడు నాగలక్ష్మి బాడీలో లిటిల్ బిట్ ఆఫ్ సైనైడ్ ఉన్నాయి తెలుస్తుంది. సో ఇలాగ చనిపోయిన అన్ని అమ్మాయిలది బాడీ మళ్ళీ తీసుకు చెక్ చేస్తున్నారు ఫారెన్సిక్ వాళ్ళు. అప్పుడే దీనికున్న ఆన్సర్ దొరుకుతుంది. ఈ అమ్మాయిలన్నీ నేచురల్గా చనిపోలేదు, సైనైడ్ వల్ల చనిపోతుంది. కెంబమ్మ కొన్ని రోజు బంగార ఆచార్య దగ్గర పనిచేసి ఉంది. అప్పుడు కెంబమ్మకి ఈ సైనైడ్ గురించి తెలిసింది. సైనైడ్ మనుషులకి ఎక్కువ అయితేనే తొందర చనిపోతారు, లేకపోతే సైనైడ్ స్లో పాయిజన్ లాగా వర్క్ అవుతుంది అని తెలిసిన కెంబమ్మ చాలా సామర్థ్యంగా ఈ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేసింది. ఇది తెలిసిన పోలీస్ వాళ్ళు కూడా షాక్ అయిపోయినారు. ఆడంబరంగా జీవించడాని కోసం ఘోరంగా ఇంత అమ్మాయిని చంపిన కాబట్టి కోర్టు కెంబమ్మకి మరణశిక్ష విధిస్తుంది.